కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి 7వ వర్ధంతి సందర్భంగా మాల మహానాడు సభ్యులు ట్యాంక్ బండ్ సమీపంలోని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకా ఎప్పుడు ఎస్సీ బీసీల కోసం పోరాటం చేసిన ఘనత ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాకా చేసిన సేవలు ఎనలేనివని, ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. మాల మహానాడు కార్యకర్తలు జి చెన్నయ్య నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పుష్పరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ పివి రావు గారి 6వ వర్ధంతి పివిరావు 6వ వర్ధంతి 16వ వర్ధంతి ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా మాలల గురించి ఎంతో శ్రమపడి కష్టపడి ఎలో ఢిల్లీలో మానవ ఇచ్చిన ఘనత స్వర్గీయ పివిరావు గారికి ఉందని కూడా మనం చెప్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వర్ధంతి పివిరావు గారు వర్ధంతి ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిన మాలమానాడు, అదే గుర్చలేపించి గుర్చలిప్పించిన ఘనత కాక గారు దాన్ని కూడా మనం చేస్తున్నాను. అంటే పెద్ద ఎత్తున కాక మా రోజుల్లో గుర్తింపు ఉన్న కాక గారు పెద్ద ఉద్యమాలు చేసి రైపోలు దెబ్బలు తిని జైలుపోయి వచ్చిన కాక గారికి ఎన్నో కాలేజీలు పెట్టి అంబేద్కర్ యూనివర్సిటీని పెట్టి నడిపించిన కాకను ఈరోజు మనం అందరం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలా పివిరావు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.